अशतोमासद्गमय तमसोमा ज्योतिर्गमय नृत्यवर्मा अमृतम् गमय హలో మై డియర్ స్టూడెంట్స్ టుడే ఐ డిస్కస్ అబౌట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది టూ మోడల్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఎక్లార్ ఫామ్ ఒకటి నెక్స్ట్ వచ్చి నార్మల్ ఫామ్ అంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటాయి ఎక్లార్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్ ఎక్లార్ ఫామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే ఉపయోగించి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి వెన్ ఎవర్ వీఆర్ యూజ్ ఓన్లీ బై ఆపరేషన్ ఆఫ్ రోస్ బై రోస్ విఆర్ ఫైండింగ్ ద ర్యాంక్ ఓకే రోస్ మాత్రం ఉపయోగించి మనము ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఎక్లర్ ఫామ్ అంటారు ఒకవేళ అలాగే నార్మల్ ఫామ్ నార్మల్ ఫామ్ అంటే రోసు నెక్స్ట్ కాలమ్స్ రెండు యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసే ర్యాంక్ని ఏమంటారు అంటే నార్మల్ ఫామ్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటర్మీడియట్లో కొన్ని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం మనం తెలుసుకున్నాం అవి ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మ్యాట్రిక్ ఇచ్చాడు అనుకున్నాం సో మన గివన్ మ్యాట్రిక్ ఇది తీసుకోండి ఈ గివన్ మ్యాట్రిక్ అనేది ఇది త్రీ బై త్రీ మ్యాట్రిక్ ఏమిది త్రీ బై త్రీ అంటే త్రీ రోజు త్రీ కాలమ్స్ అనమాట త్రీ రోజు త్రీ కాలమ్స్ ఉంది కాబట్టి దీన్ని త్రీ బై త్రీ మ్యాట్రిక్ అంటారు అంటే ర్యాంక్ అనేది త్రీ అయినా ఉండవచ్చు లేదా టూ అయినా ఉండవచ్చు లేదా వన్ అయినా ఉండవచ్చు అంటే మనం రో ఆపరేషన్ అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒక రో అంతా జీరో అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ జీరో 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 అయింది ఇక దీనిలో వాల్యూస్ అనుకోండి ఏవైనా ఉండొచ్చు వాల్యూస్ ఉండాలి అంటే జీరో కాకుండా ఏవైనా వాల్యూస్ ఉండొచ్చు ఒక్క వాల్యూ ఉన్నా ఓకే ఓకే వన్ వాల్యూ ఉన్నా ఆ రో వాల్యుబుల్ రో అంటారు వాటిని ఒకవేళ ఈ రోస్ అన్నీ కూడా జీరో ఏదైనా ఒక రో అనేది జీరో అయిపోయింది అనుకో ర్యాంక్ టూ రోస్లో వాల్యూస్ ఉంటే ర్యాంక్ టూగా తీసుకుంటాం ఓకే ఒకవేళ టూ రోజులోనూ జీరో అయిపోయింది అనుకో జీరో 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 వచ్చింది అనుకోండి అది ఓన్లీ వీటిలో మాత్రమే వాల్యూ ఉంటే ర్యాంక్ వన్గా తీసుకుంటాం ఎప్పుడైనా మనకు ర్యాంకు అనేది ఇప్పుడు త్రీ బై త్రీ మ్యాట్రిక్ అయితే త్రీ అయినా ఉంటుంది ర్యాంకు లేదా టూ అయినా ఉంటుంది లేదా వన్ అయినా ర్యాంక్ అనేది ఉంటుంది సో కాబట్టి మనం రో ఆపరేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అవి జీరో కావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అవి ఎలా చేయాలనేది మీకు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది ఎక్లర్ ఫామ్ ద్వారా మనం ఎలా మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే మ్యాట్రిక్ ఉంది ఇంకా దీనికన్నా స్మాల్ ఫండమెంటల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇది ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి డెట్ ఫైండ్ అవుట్ అనుకోండి దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది అనుకోండి అంటే ఇప్పుడు ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫైండింగ్ ద డెట్ డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు డెట్ అంటే తెలుసు కదా మైనస్ వన్ అంటే ఈ కాలం అంటే ఈరోజు ఎలిమినేట్ చేస్తే ఎయిటీన్ మైనస్ వన్ ఓకే మైనస్ జీరో ఇంటూ ఈ కాలం అంటే థర్డ్ కాలము ఫస్ట్ ఎలిమినేట్ చేస్తే త్రీ త్రీ జా నైన్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ ఓకే ప్లస్ సిక్స్ ఇంటూ ఈ కాలము ఈరోజు ఎలిమినేట్ చేయండి ఇది ఇదేమొస్తుంది త్రీ వన్ జా త్రీ మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది ఈక్వల్ టూ థర్టీ ఏమిది థర్టీ ఇదంతా సింప్లిఫై చేయండి దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ మైనస్ వన్ అంటే సెవెంటీన్ అంటే మైనస్ సెవెంటీన్ ఓకే జీరో ఇంటూ ఎనీథింగ్ ఇదంతా జీరో అవుతుంది ఓకే ఇది థర్టీ త్రీ ప్లస్ సిక్స్ ఇంటూ థర్టీ

ర్యాంక్ త్రీ అవుతుందనమాట ఒకవేళ ఈక్వల్ టు జీరో వచ్చింటే మనము మైనర్ మ్యాట్రిక్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మైనర్ మ్యాట్రిక్ అంటే ఏమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటూ ఇది డెట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టూ బై టూ మ్యాట్రిక్గా క్రియేట్ చేసుకోవాలి మైనస్ వన్ ఇంటూ సిక్స్ ఇది ఇది క్రియేట్ చేసుకుంటారు లేదా జీరో ఇంటూ వన్ ఇది చేసుకుంటారు నెక్స్ట్ ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ ఇది చేస్తారు నెక్స్ట్ సిక్స్ ఇంటూ త్రీ లేదా వన్ ఇంటూ వన్ మైనస్ చేసుకోవాలి సిక్స్ ఎయిటీన్ మైనస్ వన్ ఏమి వన్ మైనస్ థర్టీ సిక్స్ ఏమొస్తుంది మైనస్ వన్ మైనస్ జీరో ఇట్లా చూసుకోవాలి ఎప్పుడైనా సరే నాట్ ఈక్వల్ టు జీరో వస్తే ఇంకా ర్యాంక్ ఎంత ఉంటుంది మనకు ర్యాంక్ త్రీ అనమాట ఓకే సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లమ్ యు సిర్ ఎగ్జాంపుల్ ए इज ईक्वल टू वन टू थ्री थ्री फोर फाइव फोर फाइव सिक्स तो रैंक फैंड रैंक ओके मन को अभी इच्छा मन को సో దీనిలో చూడండి ఇది నాట్ ఈక్వల్ టు వస్తుందా లేకపోతే ఈక్వల్ టు వస్తుందా మీరే ఈక్వల్ చూసుకోవాలి అంటే కంపేర్ చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు డెట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ డెట్ దాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఈ కాలము ఇరు హెల్మెట్ చేస్తారు ట్వంటీ ఫోర్ ఓకే ఏమొస్తుంది ఇది ట్వంటీ ఫోర్ మైనస్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ మైనస్ టూ ఇంటూ అంటే ఈ కాలము ఈరో అనేది ఎలిమినేట్ చేస్తారు దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అంటే సిక్స్ త్రీ జా ఎయిటీన్ మైనస్ ట్వంటీ ఓకే నెక్స్ట్ ఇది మైనస్ త్రీ ప్లస్ త్రీ ఓకే ప్లస్ త్రీ ఇంటూ ఈ కాలము ఈరో ఎలిమినేట్ చేస్తారు ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేయండి ఇక్కడ సింప్లిఫై చేసి ఏమొస్తుంది ట్వంటీ ఫోర్లో లేదు మైనస్ వన్ ఇంటూ వన్ వన్ అవుతుంది ఓకే మైనస్ ట్వంటీ మైనస్ ఎయిటీన్ ఎంత వస్తుంది మైనస్ టూ వస్తుందా టూ టూ జా ఫోర్ ఏమొస్తుంది ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ ఫోర్ ఇది ఏమొస్తుంది ఫిఫ్టీన్ మైనస్ సిక్స్టీన్ అంటే మైనస్ త్రీ సో దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ మైనస్ క్యాన్సిల్ అవుతుందా సో ఈక్వల్ టు జీరో వస్తుంది సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ర్యాంక్ ఏముంది ర్యాంకు త్రీ ఉండదు అంటే టూ బై టూ మ్యాట్రిక్ అయి ఉంటుంది అంటే టూ బై టూ ఉండవచ్చు ర్యాంకు అప్పుడు ఏం చేయాలి మైనర్ మ్యాట్రిక్ డెట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏమి ర్యాంక్ బిలో త్రీ అనమాట ర్యాంక్ అనేది ఎలా ఉంటుంది బిలో లెస్ దాన్ త్రీ సో డెట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో మస్ట్ మస్ట్ బి లెస్ than త్రీ అంటే త్రీ లోపల ర్యాంక్ అనేది ఉంటుంది అంటే టూ ర్యాంక్ ఉండొచ్చు లేదా వన్ ర్యాంక్ ఉండొచ్చు అంటే అప్పుడు ఏం చేయాలి మైనర్ మ్యాట్రిక్ యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేయాలి మైనర్ మ్యాట్రిక్ అంటే ఏదో ఒకటి చూడండి ఇది దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం ఏమొస్తుంది ఇప్పుడు మనకు ఫోర్ వన్ జా ఫోర్ అవుతుందా ఫోర్ వన్ జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ అంటే నాట్ ఈక్వల్ టు జీరో అవుతుందా చూద్దాం దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చి వన్ టూ త్రీ ఫోర్ నేను ఫైండ్ అవుట్ చేయండి డెట్ ఫైండ్ అవుట్ చేసి ఏమొస్తుంది ఫోర్ మైనస్ త్రీ టూ జా సిక్స్ దట్ ఈక్వల్ టు మైనస్ టూనా నాట్ ఈక్వల్ టు జీరో కదా అంటే ఏమిది ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ఈ మ్యాట్రిక్ వచ్చే ర్యాంక్ ఎంత ఉంది ఇక్కడ టూ ఉందన్నమాట ఓకే ఇలాగా మనము ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడైనా ఈక్వల్ టు జీరో వస్తే ఇది త్రీ బై త్రీ మ్యాట్రిక్ కాబట్టి ర్యాంక్ త్రీ ఉండదు త్రీ బిలో ఉంటుంది అనమాట ఇలా మనము ర్యాంక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ బై ఎక్లార్ ఫామ్ ద్వారా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది బేసిక్గా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకొని ఉంటారు జస్ట్ మీకు గుర్తు చేశాను నెక్స్ట్ ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ బై ఎక్లార్ ఫామ్ ద్వారా మనం ర్యాంక్ ఎలా కనుక్కుంటాము మీకు ఇప్పుడు రో ఆపరేషన్ ద్వారా ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇది సింపుల్ మెథడ్ ఫర్ ద ఫైండింగ్ ర్యాంక్ ఓకే నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ బై యూజింగ్ ఎక్లార్ ఫామ్ ఫైండింగ్ ద ర్యాంక్ ఓకే హలో మై డియర్ స్ట్రెండ్ సీ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ ఎక్లార్ ఫామ్ ప్రకారం మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇంతవరకు మనం డెట్ ప్రకారం ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు ఎక్లార్ ఫామ్ అంటే రో ఆపరేషన్ ఉపయోగించి మనం ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం డిస్కస్ చేస్తున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా సరే మ్యాట్రిక్ ఉన్నప్పుడు మనం యూనిట్ మ్యాట్రిక్ అనేది కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి యూనిట్ మ్యాట్రిక్ అంటే ఏమి వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ సో ఇక్కడ ఏముంది ఇక్కడ ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్ ఉంది కాబట్టి ఫోర్ బై ఫోర్ యూనిట్ మ్యాట్రిక్ రావాలి ఈ ఫోర్ బై ఫోర్ యూనిట్ మ్యాట్రిక్స్ తీసుకొచ్చే ముందు మనం ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ వన్ ఉండేటట్టుగా చూసుకోవాలి సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ వన్ ఉండాలంటే ఇక్కడ వన్ ఉండాలి ఇక్కడ వన్ ఉండాలంటే ఏం చేయాలి ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే అప్లై చేయాలి కాబట్టి మనం వన్ వచ్చే విధంగా చూసుకోవాలంటే ఏం చేస్తాం మనం ఫస్ట్ ఇక్కడ వన్ ఉండాలి కాబట్టి ఏం చేస్తాం చూడండి ఇక్కడ ఈ రోతో ఓన్లీ రో ఆపరేషన్ అప్లై చేయాలి రో ఆపరేషన్ అప్లై చేయాలంటే ఏం మనం ఇక్కడ ఇక్కడ వన్ అనేది ఫామ్ కావాలి వన్ ఫామ్ కావాలంటే ఏం చేస్తాం ఇక్కడ ఇక్కడ వన్ రావాలి వన్ రావాలంటే ఏం చేస్తాం టూతో దీన్ని అంతా డివైడ్ చేసుకోవచ్చు దీన్నంతా కలిపి టూతో డివైడ్ చేయండి ఓకే ఇక్కడ వన్ కావాలి ఓకేనా సో కాబట్టి ఆపరేట్ ఆర్ వన్ బై టూ ఇక్కడ ఉన్న వాల్యూతో డివైడ్ చేస్తే సరిపోతుంది అంటే టూ బై టూ అంటే వన్ ఇది వన్ బై టూ త్రీ బై టూ ఫైవ్ బై టూ ఓకే ఇదేమిది ఫోర్ ఓకే నెక్స్ట్ ఇది టూ నెక్స్ట్ వన్ త్రీ ఇదేమిది ఎయిట్ ఫోర్ సెవెన్ థర్టీన్ ఎయిట్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ వన్ ఓకే నెక్స్ట్ ఏం కావాలి మనకు ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ జీరో చేయాలి అంటే వన్ ఎక్కడైతే చేస్తామో ఆ కింద ఉన్న టర్మ్స్ అన్ని జీరో కావాలి అంటే మనకు జీరో కావాల్సినవి ఏమంటే చూడండి ఇక్కడ మనకు జీరో కావాల్సిన టర్మ్స్ అన్ని కూడా ఫోర్ అనేది జీరో కావాలి ఎయిట్ అనేది జీరో కావాలి ఈ ఎయిట్ అనేది జీరో కావాలి అప్పుడు ఏం చేస్తాము ఏవైతే జీరో కావాలో ఆ రోస్ రాసుకోవాలి అంటే ఏమి ఆర్ టూ రోస్ ఆర్ టూ మైనస్ ఈ ఫోర్ వాల్యూ ఇంటూ వన్ చేసిన రో ఏదైతే ఉందో ఆ రోని రాసుకోవాలి అంటే ఇది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఓకే నెక్స్ట్ అన్నదర్ అట్లాగే ఆర్ త్రీ రోస్ ఆర్ త్రీ రోస్ ఆర్ త్రీ మైనస్ ఓకే ఇక్కడ ఏముంది ఎయిట్ ఎయిట్ ఇంటూ ఆర్ వన్ ఇక్కడ మైనస్ ఉంటుంది ఇప్పుడు కూడా మైనస్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఆర్ ఫోర్ రోస్ ఆర్ ఫోర్ మైనస్ ఎయిట్ ఇంటూ ఆర్ వన్ ఆర్ వన్ చేసుకుంటాం సో ఇప్పుడు ఏం చేస్తాం మనం చూడాలి ఫస్ట్ ఏం చేస్తారు ఆర్ టూ రోస్ రాసుకోండి ఆర్ టూ ఏముంది మనకి ఇక్కడ ఫోర్ టూ వన్ త్రీ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఇంటూ ఆర్ వన్ చూడండి ఇక్కడ మైనస్ ఫోర్ ఇంటూ వన్ మైనస్ ఫోర్ నెక్స్ట్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ బై టూ టూతో డివైడ్ చేసి ఏమొస్తుంది ఇది మైనస్ టూ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఇంటూ త్రీ టూ వన్ జా ఫోర్ ఇంటూ ఆర్ వన్ అంటే ఇది త్రీ బై టూ అంటే టూ వన్ జా టూ టూ జా ఏమొస్తుంది మైనస్ సిక్స్ ఓకే ఫోర్ ఇంటూ ఫైవ్ బై టూ ఫోర్ ఇంటూ ఫైవ్ బైట్ టూ వన్ జా టూ టూ జా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ ఓకే ఈజ్ ఈక్వల్ టు జీరో జీరో మైనస్ ఫైవ్ ఇక్కడ మైనస్ ఫైవ్ మైనస్ టెన్లో ఫైవ్ తీసేస్తే ఏమొస్తుంది సెవెన్ మైనస్ సెవెన్ ఓకే నెక్స్ట్ అలాగే ఆర్ త్రీ ఆర్ త్రీ ఏముంది మనకి ఇక్కడ ఎయిట్ ఫోర్ సెవెన్ థర్టీన్ ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఎయిట్ ఇంటూ వన్ మైనస్ ఎయిట్ సో ఎయిట్ ఇంటూ వన్ బై టూ మైనస్ ఫోర్ ఎయిట్ ఇంటూ త్రీ బై టూ ఎయిట్ ఇంటూ త్రీ బై టూ ఏమొస్తుంది టూతో డివైడ్ చేస్తే ఫోర్ అవుతుంది మైనస్ ట్వల్వ్ ఓకే నెక్స్ట్ ఎయిట్ ఇంటూ ఫైవ్ బై టూ ఎయిట్ ఇంటూ ఆర్ వన్ అంటే ఫైవ్ బై టూ టూ వన్ జా టూ ఫోర్ జా అంటే మైనస్ ట్వంటీ మైనస్ ట్వంటీ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో జీరో ఇక్కడ వస్తుంది ఇక్కడ మైనస్ ట్వల్వ్లో మైనస్ ఫైవ్ ఓకే నెక్స్ట్ మైనస్ ట్వంటీ థర్టీన్ సపరేట్ చేయండి ట్వంటీలో థర్టీన్ తీసేస్తే ఎంత వస్తుంది మనకు ట్వంటీ మైనస్ సో మైనస్ సెవెన్ మైనస్ సెవెన్ ఓకే నెక్స్ట్ అంటే ఆర్ ఫోర్ చూడండి ఇక్కడ ఆర్ ఫోర్ ఏముంది మనకు ఎయిట్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఓకే మైనస్ ఎయిట్ ఇంటూ వన్ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ఇంటూ వన్ బై టూ టూతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మైనస్ ఎయిట్ ఇంటూ వన్ బై టూ టూ వన్స్ టూ ఫోర్ మైనస్ ఫోర్ ఈ త్రీ బై టూ ఇంటూ మైనస్ ఎయిట్ టూ వన్ జా టూ ఫోర్ జా ఏమొస్తుంది టూ వన్ జా టూ ఫోర్ మైనస్ ట్వల్వ్ ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఓకే టూ వన్ జా టూ ఫోర్ జా మైనస్ ట్వంటీ మైనస్ ట్వంటీ ఓకే హోల్ డివైడెడ్ బై ఏమొస్తుంది జీరో జీరో ఇది మైనస్ ట్వల్వ్ ఒక మైనస్ త్రీ ఏమొస్తుంది మనకు మైనస్ ఫిఫ్టీన్ ఓకే మైనస్ ట్వంటీ ఒక మైనస్ వన్ మైనస్ ట్వంటీ వన్ ఓకే ఇంకేం చేస్తారు ఇంకా మ్యాట్రిక్స్ రాసుకోండి ఫస్ట్ది ఏమి వన్ వన్ బై టూ త్రీ బై టూ ఫైవ్ బై టూ సెకండ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ జీరో జీరో మైనస్ ఫైవ్ మైనస్ సెవెన్ నెక్స్ట్ జీరో జీరో మైనస్ ఫైవ్ మైనస్ సెవెన్ ఇదేమొస్తుంది జీరో జీరో మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఓకే ఇది వచ్చింది ఓకే నెక్స్ట్ ఏం కావాలి మనకు సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ వన్ ఉండేటట్టుగా చూసుకోవాలి సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ వన్ ఉండాలి అంటే ఇక్కడ ఏమైనా జీరో అవుతాయా చూసుకోండి ఇక్కడ ఇవి ఇవి జీరో చేసుకోవచ్చు ఏమైనా ఇవి జీరో చేసుకోవచ్చు ఇవి రెండు జీరో అయిపోతాయి సిమిలర్గా ఉండేవి కదా సో కాబట్టి ఆపరేట్ ఇక్కడ జీరో అయిపోయింది కాబట్టి ఇంక ఇవి కూడా జీరో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు ఆపరేట్ చేసుకోవచ్చు ఏమిది ఆర్ టూ రోస్ ఆర్ టూ ఓకే ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ ఓకే నెక్స్ట్ అలాగే ఇంకా ఏముంది మనకు ఆర్ త్రీ కూడా ఉంది కదా ఆర్ ఫోర్ ఆర్ ఫోర్ టూ ఆర్ ఫోర్ మైనస్ ఆర్ త్రీ సపరేట్ చేయాలి ఏం చేసుకోవచ్చు ఇక్కడ మైనస్ త్రీతో మల్టీప్లై చేసా త్రీ ఇంటూ ఆర్ త్రీ త్రీ ఇంటూ ఆర్ త్రీ

జీరో ఓకే నెక్స్ట్ ఆర్ ఫోర్ ఆర్ ఫోర్ ఏముంది ఇక్కడ ఆర్ ఫోర్ అంటే ఏమి ఇక్కడ మనకు జీరో జీరో కాబట్టి జీరో జీరో ఓకే మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ఆర్ త్రీ ఏమొస్తుంది ఇక్కడ జీరో అట్లాగే మైనస్ ట్వంటీ వన్ మైనస్ ఇంటూ సెవెన్ పెడితే మైనస్ ఇంటూ ప్లస్ త్రీ ఓకే సో కాబట్టి ఈ ఈ రో అంతా టోటల్గా జీరో అయింది ఈ రో అంతా జీరో అయిపోయింది ఓన్లీ వాల్యూస్ ఉండేది ఫస్ట్ రోలో ఉండే సెకండ్ రోలో వాల్యూస్ ఉన్నాయి అంటే మైనస్ ఫైవ్ మైనస్ సెవెన్ సో కాబట్టి ర్యాంక్ ఏజ్ ఈక్వల్ టు టూ ర్యాంక్ ఏజ్ ఈక్వల్ టు టూ అంటే ఓన్లీ రోస్ మాత్రమే అప్లై చేయాలి ఇక్కడ రో ఆపరేషన్ మాత్రమే జరగాలి కాబట్టి ఇక్కడ ఓన్లీ రో మాత్రమే అప్లై చేసాం కాబట్టి రో ఆపరేషన్ దిస్ ఇస్ ద ఎక్లర్ ఫామ్ ఫర్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఓకే ఇలాగా మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం